महाराष्ट्र राजकीयाल्लो आसक्तिकर परिणामालु चोटु चेसुकुंटुन्नायि। एक्नाथ शिंदे तिरुगुबाटुतो उद्धव सर्कार मैनारिटीलो पड़िपोयिंदि। అన్ని దారులు మూసుకుపోవడంతో ఉద్దవ్ గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు। ఈ తరుణంలో శివసేన మరో కీలక నిర్ణయం తీసుకుంది। 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాసింది। బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కానందున 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాసినట్లు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు। అనర్హత వేటుకు ప్రతిపాదించిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే, ప్రకాష్ సర్వే, తానాజీ సావంత్ పలువురున్నారు। కాగా అనర్హత వేటుకు సంబంధించి మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది। శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తన నియమకాన్ని పునరుద్ఘాటించడంతో పాటు పార్టీ చీఫ్ విప్గా భరత్ చేత్ గోగవాలేను నియమించడంపై ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు। ఈ లేఖలో 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి। ఈ లేఖను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోశారి, శాసనమండలి కార్యదర్శి రాజేంద్ర భగవత్తులకు పంపారు। మరోవైపు శివసేన నుంచి ఒక్కొక్కరుగా షిండే రెబల్ గూటికి చేరుతున్నారు। ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు గుహాటీలోని రాడిసన్ బ్లూ హోటల్ కు చేరుకోగా తాజాగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శిబిరానికి వెళ్లారు। దీంతో ఏక్నాథ్ షిండేతో కలుపుకొని మొత్తం రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 39 కి చేరింది। महाराष्ट्र राजकीयाल्लो आसक्तिकर परिणामालु चोटु चेसुकुंटुन्नायि। ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్దవ్ సర్కార్ మైనారిటీలో పడిపోయింది। అన్ని దారులు మూసుకుపోవడంతో ఉద్దవ్ గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు। ఈ తరుణంలో శివసేన మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది। 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాసింది। బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కానందున 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాసినట్లు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు। ఈ కలగే అనర్హత వేటుకు ప్రతిపాదించిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలో ఏక్నాథ్ షిండే, ప్రకాష్ సర్వే, తానాజీ సావంత్ పలువురున్నారు। కాగా అనర్హత వేటుకు సంబంధించి మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం। ఇక అలాగే శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తన నియమకాన్ని పునరుద్ఘాటించడంతో పాటు పార్టీ చీఫ్ విప్గా భరత్ చేత్ గోగవాలేను నియమించడంపై ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు। ఈ లేఖలో 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి। ఈ లేఖను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోశారి, శాసనమండలి కార్యదర్శి రాజేంద్ర భగవత్తులకు పంపారు। మరోవైపు శివసేన నుంచి ఒక్కొక్కరుగా షిండే రెబల్ గూటికి చేరుతున్నారు। ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు గుహాటీలోని రాడిసన్ బ్లూ హోటల్ కు చేరుకోగా తాజాగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శిబిరానికి వెళ్లారు। దీంతో ఏక్నాథ్ షిండేతో కలుపుకొని మొత్తం రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 39కి చేరింది।